हेलो फ्रेंड्स, नेनु विजया, विजयस कुकिंग को स्वागत। फ्रेंड्स, ई रोज नेनु चूस्तुन्नारु कदा बन चेसानंडि, चाला पर्फेक्ट गा, चाला सॉफ्ट गा, मीरु चूडोच्चु एंत स्पंजीगा वच्चिंदो। मरी इदि एला चेसुकोवालो, मरी ई स्पंजीनेस रावडानिकि दीनिकि कावाल्सिन टिप्स एंटिवो इवन्नी ई ओक वीडियोलो चूसेद्दाम। मरी ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు। మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బన్ని ఎలా చేయాలి ఇప్పుడు చూసేద్దాం। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి, దాంట్లో 1/4 కప్పు వచ్చేసి గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి। మీరు ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నారో ఒకే కప్పుని యూజ్ చేయండి। దీంట్లోకి 2 స్పూన్ల షుగర్ని వేసుకోవాలి। ఆ తర్వాత దీంట్లోకి ఈస్ట్ వేస్తున్నానండి। ఈస్ట్ అంటే మనకు బ్రెడ్ లోకి ఇది ఉపయోగిస్తారండి। మనకు ఇది ఏ షాప్ లోనైనా సరే కిరాణా షాప్స్ లో ఈజీగా అందుబాటులో ఉంటుందండి। ఇది వచ్చేసి డ్రై ఈస్ట్ అంటారు, మీకు అందుబాటులో ఉంటే డ్రై ఈస్ట్ తీసుకోండి। ఇది గనక మీకు లేకపోతే ఈనో ఫ్రూట్ salt ఉంటుంది కదా, అదైనా సరే వేసుకోవచ్చు। ఈస్ట్ వచ్చేసి నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను। ఈనో గనక అయితే ఒక ప్యాకెట్ మొత్తం వేసుకోండి, 5 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా అది। ఆ తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత కవర్ చేసి దాదాపుగా ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు యాక్టివ్ కావడానికి కొద్దిసేపు దీన్ని సైడ్ కు పెట్టుకోవాలి। దాదాపుగా 5-6 నిమిషాలు అయ్యిందండి, చూడండి ఎంత బాగా మనకు యాక్టివ్ అయ్యిందో। గోరువెచ్చని నీళ్ళు కాబట్టి ఈ విధంగా మనకు త్వరగా యాక్టివ్ అవుతుంది, చూడండి పర్ఫెక్ట్ గా వచ్చింది। ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకొని దీంట్లోకి మనము మైదాని వేసుకోవాలి। అయితే మైదా పిండిని జల్లించుకోవాలండి। మనం ఎంత బాగా ఒకటికి రెండు సార్లు జల్లించుకుంటే మన యొక్క బన్ అనేది అంత బాగా వస్తుంది, బాగా తేలికగా వస్తుందన్నమాట। ఇప్పుడు 2 కప్పుల ఏ కప్పుతో అయితే మనం నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో వచ్చేసి నేను ఇప్పుడు 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను। దాంట్లోకి 2 స్పూన్లు వచ్చేసి నేను మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను। మిల్క్ పౌడర్ గనక లేకపోతే బాగా చిక్కటి పాలు కూడా వేసుకోవచ్చు। కొంచెం చిటికెడంత salt వేసుకోవాలి। ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ తో ఆయిల్, రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు ఈ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి। మిల్క్ పౌడర్ లేని వాళ్ళు పాలను కాచి కొంచెం చిక్కటి పాలనే వేసుకోండి। మీరు ఇక్కడ ఏంటంటే నేను గోరువెచ్చని ఆ నీళ్ళతోనే ఏదైతే మనకు యాక్టివ్ అయ్యిందో దాంతోనే ఈ ఒక మిశ్రమాన్ని కలుపుకుంటున్నాను। పైసైడ్ నుంచి ఏం నీళ్ళు పోసుకోకూడదు। ఒకవేళ మీకు పిండి ఎక్కువయ్యి అది గనక తక్కువైపోతే, అంటే పిండి గనక మీకు గట్టిగా గనక ఉంటే కొంచెం పాలు వేసుకోండి, గోరువెచ్చని పాలు వేసుకోవాలి। బాగా పిండిని కలుపుకొని బాగా పిండి అనేది మనకు ఈ విధంగా ఉండాలన్నమాట, బాగా లూజ్ గా పై సైడ్ నుంచి కొంచెం రఫ్నెస్ గా ఉండాలి। ఆ తర్వాత కొంచెం ఆయిల్ పై సైడ్ నుంచి అప్లై చేసుకొని ఆయిల్ తో ఈ విధంగా ఆయిల్ ని బాగా గ్రీస్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని దాదాపుగా ఒక గంట సేపు మనము కొంచెం వెచ్చగా ఉండే ప్లేస్ లో దీన్ని అనేది మనము ఉంచుకోవాలి। దాదాపుగా 1 అవర్ ఏందండి, చూడండి మనకి ఇది అనేది బాగా డబుల్ కంటే ఇంకా ఎక్కువగా మనకి ఇది అనేది బాగా యాక్టివ్ అయ్యింది, చూడండి ఏ విధంగా మనకు ఫ్లఫీగా వచ్చేసిందో। ఇప్పుడు దీనిని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనకు చాలా స్మూత్ గా వచ్చేటట్టుగా ఏదైనా సరే చపాతి పీట గాని ఏదైనా ఫ్లాట్ బోర్డ్ గాని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి దాని పై సైడ్ నుంచి ఈ యొక్క పిండిని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి। పిండిని మనము ఎంత బాగా కలుపుకుంటే మనకనేది అంత బాగా మన యొక్క బన్ అనేది మనకు రైజ్ అవుతుంది। కాబట్టి చాతనేంత వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు పిండిని అటు ఇటు బాగా కలుపుకుంటూ స్మూత్ హ్యాండ్ తో బాగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా మనము ముద్దలా చేసుకున్న తర్వాత వీటిని ఒక కొంచెం సిలిండర్ షేప్ లో ఇచ్చుకుంటూ వీటన్నింటిని మనము ఈక్వల్ గా మనము కటింగ్ చేసుకోవాలి। నేనైతే 4 పీసులా కట్ చేస్తున్నాను, మీరు కావాలంటే ఇంకొంచెం 5 గాని 6 గాని మీరు చేసుకోవచ్చు। ఇలా నేను 4 పీసెస్ కట్ చేసిన తర్వాత ఒక్క మన ముద్దని తీసుకొని ఆ తర్వాత ఇలా చుట్టుకుంటున్నాను, ఇలా సిలిండర్ షేప్ లో ముందు ఈ విధంగా ఇచ్చుకొని ఆ తర్వాత అటు ఇటు ఎడ్జెస్ ని ఇలా మూటలా చేసుకోవాలన్నమాట। ఇలా మూటలా చేసుకుంటూ సాధ్యమైనంత వరకు పై సైడ్ నుంచి ఇలా పిండిని లోపల సైడ్ కి తీసుకెళ్తూ కింది సైడ్ ఇలా మూటలా వచ్చేటట్టుగా చూసుకుంటూ ఈ విధంగా అనుకుంటూ ఉండాలన్నమాట। ఇలా అనుకోవాలి, ఇలా మనము ఈ యొక్క
బాల్స్ అన్నింటినీ ఈ విధంగా చుట్టుకోవాలి. మిగతా ఇవన్నీ చుట్టి మీకు మళ్ళీ చూపిస్తాను. అన్నీ ఈ విధంగా నేను బన్నులు అనేవి చుట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బేకింగ్ కోసమే ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను. ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎక్కువ కాకుండా మామూలుగా మనకు ఆయిల్ అనేది ఉంటే సరిపోతుంది. ఎక్కువ కనుక ఆయిల్ ఉంటే కొంచెం మీరు తుడిచేసుకోండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక్కొక్కటిగా దీంట్లోకి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇడ్లీ దాంట్లో చేస్తున్నాను. మీకు కనుక ఇడ్లీది కనుక లేకపోయినా, లేకపోతే మీరు కావాలంటే ఏదైనా ప్లేట్లో అయినా సరే ఈ నాలుగింటిని ఒకే ప్లేట్లో పెట్టి కూడా మీరు బేక్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక బ్రష్తో దీనికి పాలు అనేది అప్లై చేస్తున్నానండి. మిల్క్ మామూలుగా చల్లగా ఉండే పాలే. ఈ పాలు అప్లై చేయడం వల్ల మనకు పై లేయర్ వచ్చేసి మంచి కలర్లో వస్తుంది. ఈ పాల వల్లనే మనకు కలర్ అనేది వస్తుంది. మీరు కనుక పాలు కనుక రాయకపోతే కలర్ అనేది సరిగ్గా రాదండి, వైట్గానే ఉండిపోతుంది. కాబట్టి పాలు అప్లై చేసుకోండి. తర్వాత మందపాటి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ యొక్క ప్లేట్ని పెట్టుకుంటున్నాను. మీకు కనుక ఇలా లేకపోతే మామూలు ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం కింది సైడు సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ఈ యొక్క ప్లేట్ వచ్చేసి మనము పై లేయర్లో పెట్టుకోవాలి. కిందికి కాకుండా పైకి పెట్టుకోండి. కిందికి కనుక పెట్టుకున్నారంటే త్వరగా మాడుతుంది. మీరు కావాలంటే ఆవిరి బయటికి వెళ్లకుండా క్లోజ్ కూడా చేసేయచ్చు. ఏదైనా చిన్న హోల్ ఉంటే క్లోజ్ కూడా చేసేయచ్చు. ఇప్పుడు వీటిని దాదాపుగా నాకు 50 నిమిషాల సమయం పట్టిందండి. నేను లో నుంచి మీడియానికి మధ్యలో ఈ యొక్క మంటను అనేది ఉంచుకున్నాను. మీరు పెట్టే మంటను బట్టి మీకు అనేది తెలిసిపోతుంది. అయితే దీని యొక్క రైజ్ అనేది ఎక్కువగా అవుతుంది. చూడండి, ఈ విధంగా రైజ్ అవుతుంది. పై సైడ్ నుంచి మంచి కలర్ వచ్చేసింది. దాదాపుగా నాకు 50 మినిట్స్ పట్టిందండి ఇది బేక్ అవ్వడానికి. ఇప్పుడు వచ్చేసి బన్నులు అనేవి మనకు రెడీ అయ్యాయి. ఆ తర్వాత మూత తీసి దించుకొని ఈ యొక్క వేడి మీదనే బట్టర్ కానీ ఆయిల్ కానీ వీటిపై నుంచి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల అదనేది మనకు డ్రైగా కాకుండా బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా పై సైడ్ నుంచి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఏదైనా క్లాత్ తీసుకొని క్లాత్ని ఈ విధంగా కవర్ చేస్తూ దాదాపుగా ఒక 1/2 గంట సేపు చల్లారనివ్వాలి. దాదాపుగా 1/2 గంట చల్లారిందండి. చూడండి, వావ్, చాలా అంటే చాలా బాగా చూస్తేనే తెలిసిపోతుంది బన్ను మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా ప్రెస్ చేస్తే మళ్ళీ దాని యొక్క ప్లేస్లోకి అది కవర్ అయిపోతుంది. దీన్ని బట్టి మనకు మన యొక్క బన్ను ఎంత స్పంజీగా వచ్చిందో తెలిసిపోతుంది. మరి ట్రై చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఈ యొక్క మెథడ్లో నేను చెప్పిన విధంగా మీరు టిప్స్ ఫాలో అవుతూ కనుక చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత వీటిల్లో నుంచి కట్ చేసుకొని మనము సర్వ్ అనేది చేసుకుంటే తినడానికి రెడీ. ఫ్రెండ్స్, మరి ఈ యొక్క వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకునండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది నా యొక్క వీడియోస్ ఏ విధంగా ఉన్నాయో. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని కనుక ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.